మీరు తిట్టని స్టార్ లేరు అని బయట బాగా టాక్. తిట్టని స్టార్ లేదనేది కాదమ్మా, మనిషి అనేవారు ప్రతి ఒక్కరు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. నేను కూడా చేశాను, నేను నేను మందు తాగుతానని చెప్పాను కదా యూట్యూబ్ లో, ఇంకా చాలా చెప్పా. అది తప్పని అనుకుంటున్నారా? తప్పు మందు ఏది ఏది తప్పు? మందు తాగడం అనేది సమాజం దృష్టిలో తప్పనా మీ దృష్టిలోనే తప్ప? అమ్మ నేనే తాగుతున్నా అంటున్నాను కదా, గవర్నమెంట్ ఎందుకు? ముందు గవర్నమెంట్ కి బుద్ధి ఉండాలి. ఇప్పుడు అమ్మేవాడు ఉంటే కొనేవాడు ఉంటాడు, అమ్మేవాడు లేకపోతే కొనేవాడు లేడు. బ్లాక్ లేదన్నా పట్టుకుంటే పోలీస్ స్టేషన్ జైలే. అది ఇప్పుడు నాకు మందు ఇష్టం, అది నా ఇష్టం. బాగా తాగితే సంకనాక్షి వస్తా, బతుకున్నంత వల్ల నేను బాగుంటాను, అది నా ఇష్టం. సో మా హీరో నీ ఇష్టం, ఇది నా మాట నా ఇష్టం. నేను చెప్పాలి, నేను చెప్తాను, ఒక్క హీరో కాదు అందరు హీరోలు ఫ్యాన్స్కి చెప్తున్నాను. ఇందాక ఫస్ట్ అడగాలనుకున్నా కానీ మనం వేరే టాపిక్ మాట్లాడుతున్నాం. ఈ సర్టిఫికెట్స్ ఏవో పేపర్స్ తీసుకొచ్చారు, అదేం చెప్తారా? ఇది సుహేల్ అని ఒక కుర్రోడు నా దగ్గర స్టూడెంట్ ఉన్నాడు, వాడు ఈ మధ్య నన్ను చాలా మా గురువుగారు దొంగ, ఎక్కడరా దొంగ అంటే ఏమీ లేవు ప్రూఫ్లు. వాడికి ఏంటంటే సడన్గా రాకేష్ మాస్టర్ సినిమా యాక్టర్లతో అందరితో గొడవలు పడుతున్నాడు కనుక, ఇప్పుడు నేను ఇతను దొంగ అంటే సినిమా హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తే నేనేదో పెద్ద హీరోని అయిపోదాం అనుకుని. అంటే నాకేమనిపించింది అంటే ఇలాంటి అంటే నమ్మక ద్రోహి అంటే ఇలా ఉంటాడా అని. సరే ఓకే, ఆ జఫాగాడికి చాలా ఇచ్చేసాను కౌంటర్లో, మీ ఛానల్లో నువ్వు ఆడబెడ్డవు కనుక నేనేం ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఆ యదవుని మీ ఛానల్ ద్వారా మళ్ళా చెప్తున్నాను, వాడు 6వ తారీఖుకి ఆల్ ప్రెస్ మీట్లో కూర్చోబెట్టాలని నేను, వాడు డిబిట్లో కూర్చోమన్నాను నన్ను. ఇట్లా కూర్చొని నేను ఒక ఛానల్లో వాడిని వదలకూడదు, ఆల్ ఛానల్స్ని పట్టుకొని వాడిని కూర్చోబెట్టడానికి నేను వాడు ఒక ఛానల్లో చూసేవారు రాకేష్ మాస్టర్ నా పక్కన వచ్చి కూర్చున్నాడు, నేను చిట్టికేస్తే వచ్చాడు అనే అహంభావం వాడికి ఉంది. పైగా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయన్నాడు, వాడి దగ్గర ఏ జఫా ప్రూఫ్స్ లేవు, నేను తాగి డ్యాన్స్ వేసింది తప్ప. సో ఆ ప్రూఫ్లే అంటే ఏమున్నా ఏమని చూస్తే ఏమీ లేదు కనుక, వాడిని ఇప్పుడు ఎన్ఎన్ మీడియా ద్వారా నా ఛానల్ ద్వారా నీ కూడా చెప్తున్నాను, మీ ఛానల్ ద్వారా కూడా చెప్పి ఇది చెప్పి చూపిస్తాను. అదే చూపిస్తానమ్మా, ఇది కూడా మీ ఛానల్ ద్వారా చెప్పి అంటున్నాను. అరే నీకు సిగ్గు మానం ఉంటే, నీ అమ్మ అబ్బకు నిక్కసగా పుట్టుంటే నీవు ప్రూఫ్లన్నీ పట్టుకొని 6వ తారీఖు రా, ఎన్ఎన్ మీడియా వాడికి ఫోన్ చేయు, మన నరేష్ పాప మా బిడ్డ కూడా నీకు ట్రై చేస్తున్నాడు, చేశాడు, నువ్వు మాట్లాడినవన్నీ దొరికాయి. నేను ఏదో యూనియన్ పెట్టి డబ్బులు దోచేశాను అని ఇలాంటి యదవులు కొందరు వాగుతున్నారు. సో నేను ఇది కమిషనరు, ఇది ఒకసారి చదువు అమ్మా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, కార్మిక సంఘం రిజిస్ట్రేషన్ పత్రం. ఇట్ ఈస్ హియర్ బై సర్టిఫైడ్ దట్ తెలంగాణ కలామతల్లి డాన్స్ 1926 భారత తెలంగాణ కలామతల్లి డాన్స్ డైరెక్టర్స్ అండ్ డాన్సర్స్ యూనియన్, అది మెయిన్, అది చెప్పాలి, చెప్పమ్మా. ఓకే చెప్పారు కదా, డాన్స్ డైరెక్టర్స్ అండ్ డాన్సర్స్ యూనియన్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ అండర్ ది డేట్ సో అండ్ సో రిజిస్టర్ అయింది. ఇందు మూలంగా ట్రేడ్ యూనియన్ యాక్ట్ సోన్ సో డేట్ 7th day of September 2019 ద్రోపరచడం అయింది. 2019 ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? నియర్లీ వన్ హాఫ్. ఇప్పుడు జూన్ నడుస్తుంది మనకు, మే ఎండింగ్ కాబట్టి ఆల్మోస్ట్ చివరిలో ఉన్నాము. సెప్టెంబర్ అంటే ఒక 6 మంత్స్, 9 నెలల 8 నెలల సెప్టెంబర్ ఇది 9వ నెల. సో ఇవన్నీ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, వాడెవడో అనిల్ రెడ్డి అని వాడు ఈరోజే తెలిసింది, ఇప్పుడు భయ్యనే చెప్పింది ఫోన్లో, వాడు అనిల్ రెడ్డి అని వాడు ఒక దొంగనా కొడుకు వాడు. నేనేదో 10 ఏళ్ల క్రితం ట్రస్ట్ పెట్టి యూనియన్ పెట్టి అందరి దగ్గర డబ్బులు దోచి ఇల్లు కొనుక్కున్నానన్నాడు, అది మహాపాపం. వాడు యూనియన్లో
వాడు తాగేసి యూనియన్కి వెళ్ళి యూనియన్ వాళ్ళతో గొడవపడి వాడు ఎదవ వాడు అలాంటి ఎదవ ఇప్పుడు డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయినాడు వాడు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నాడు.